ఎట్కామ్ మాడ్యూల్స్ టోటల్ స్పైనల్. విజయవాడ దగ్గర కైకలూరులో అర్జెంటుగా కాన్పు ఆపరేషన్ చేశారు, అంటే సిజేరియన్ ఆపరేషన్ చేశారు. టోటల్ స్పైనల్ వచ్చింది, అంటే నడుములో సూదేసి మందు ఎక్కిస్తారు. ఈ మందు పైకి జరిగిపోయింది, రక్తపోటు పడిపోయింది, రోగి తెలివి తెప్పిపోయింది. అంటే నడుముకు సూదేసినాక మందు ప్రభావంతో మెదడులోకి మందు వెళ్తే తెలివి కూడా తెప్పిపోతారు, దాన్ని టోటల్ స్పైనల్ అని పిలుస్తారు. ఇది గుర్తించేటప్పటికి 3 నిమిషాలు గడిచిపోయి వెంటనే గొంతు లోపల ట్యూబ్ వేశారు, ఎండోట్రాకియల్ ట్యూబ్ అంటారు దీన్ని, ఆక్సిజన్ ఇచ్చారు. రోగి తెలివిలోకి రాలేదు. విజయవాడలో పెద్ద ఆసుపత్రికి చేర్చారు. వారమైంది, ఈ గొట్టం ద్వారానే గాలి ఎక్కిస్తున్నారు ఆక్సిజన్, ఇంకా తెలివిలోకి రాలేదు. న్యూరాలజిస్టు, ఇంటెన్సివిస్టు, వీళ్ళిద్దరూ 2 రకాల డాక్టర్లు చూశారు. రోగి వెజిటేటివ్ స్థితిలోకి వెళ్ళిపోయింది, అంటే తెలివి ఉండదు. మిషన్తో గాలి ఎక్కిస్తే ఆక్సిజన్ ఎక్కుతుంటుంది, ఆక్సిజన్ ఎక్కుతుంది కానీ గుండె పని చేస్తూ ఉంటుంది. బ్రెయిన్ స్టెమ్ దెబ్బతినదని న్యూరాలజిస్ట్ చెప్పాడు. బ్రెయిన్ స్టెమ్ దెబ్బతింటే రికవరీ అవకాశం దాదాపు ఉండదు. వెంటిలేటర్ సపోర్ట్ ఉంచితే అలా ఉంటుంది, కానీ తొలగిస్తే చనిపోద్ది. ఇట్లా ఎంతకాలము ఈ రకంగా వెంటిలేటర్ సపోర్ట్ పెట్టి ఈమెను బతికించాలి, ఎంతకాలం మనం చూస్తే ఈమె రికవర్ అవుతుందేమో అనే ఆశను నిలబెట్టుకోవచ్చు, ఎప్పుడు మనము ఇది ఇక లాభం లేదు ఈమెను బతికించలేమని ఎప్పుడు నిర్ణయించాలి, ఎలా నిర్ణయించాలి, అసలు మన దేశంలో ఉన్న చట్టం అయితే వెజిటేటివ్ లైఫ్ అయితే అంటే బ్రెయిన్ డెడ్ కానీ అయితే మనిషి చనిపోయినట్టే లెక్క, ఆ చట్టం మార్పు అయితే చేశారు. కానీ మనకుండే సాంప్రదాయాలు కానీ మన కస్టమ్స్ పద్ధతులు కానీ వెంటిలేటర్తోనైనా సరే ఊపిరి గుండె ఆగుతుంటే బతుకున్నట్టే లెక్క. ఆ సపోర్ట్ తీయాలంటే చాలా మానసికంగా ఒత్తిడి ఉంటుంది. అసలు ఈ విషయం రోగి బంధువులకు ఎలా చెప్పాలి? ఇంత ఈ సమస్యకంతా రోగికే ఖర్చు ఎవరు పెట్టాలి? కైకలూరులో ఆపరేషన్ చేసిన డాక్టర్ పెట్టాలనా? విజయవాడలో కేసును చూస్తున్న డాక్టర్ పెట్టాలనా? రోగి బంధువులు పెట్టుకోవాలనా? ఎవరు పెట్టుకోవాలి ఈ ఖర్చు అంతా? నెలైనా 2 నెలలైనా చూద్దాం అంటున్నారు బంధువులు. వాళ్ళు ఏముంది చూద్దాం అంటారు, కానీ శాస్త్రీయంగా నెలైనా 2 నెలలైనా బాగా అవకాశం ఉందా లేదా ఎవరికి తెలియదు. ఇది ఒక డైలమా. ఈ డైలమాని ఎట్లా పరిష్కరించాలి?